हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्म अमल रेंडु प्रभुत्व पथकालकु संबंधी अपडेट विडुदल चेयडं जरिगिंदि। इंदुलो ओक पथकानिकि संबंधी डोक्रा महिळलकु वड्डी लेनि रुणालनु कूडा पंपिणी चेयालनि दीनिकि संबंधी वेरिफिकेशन कूडा प्रारंभिंचडं जरिगिंदि। एवरिकि ई ओक वेरिफिकेशन अनेदि उंटुंदि अलागे रेपटि रोजुन एवरिकि 10,000 रूपायलु अनेदि रावडं जरुगुतुंदो ई वीडियोलोने मीकु ओक क्लारिटी अनेदि इव्वडं जरुगुतुंदि। ముందుగా డ్వాక్రా మహిళల విషయానికి గనుక వచ్చినట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించిన జాబితాను పరిశీలించాలని బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు అయితే వెళ్లడం జరిగింది। నేనటి రోజున బ్రాంచ్ మేనేజర్లతో డ్వాక్రా రుణాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా తప్పనిసరిగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన జాబితాను పరిశీలించాలని కొన్ని చోట్ల లబ్ధిదారులకు సంబంధించి రెండు గ్రూపుల్లో ఒకే పేరుతో నమోదై ఉన్నారని అలాగే పట్టణాల్లో పేర్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వేరొక పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకునే ఉన్నారని వీరికి సంబంధించి ఆధార్ నంబర్ల వివరాల ఆధారంగా వారిని గుర్తించాలని దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది। తప్పనిసరిగా ఎవరైతే ఇలా పేర్లు అనేది మార్చి వారికి సంబంధించిన రుణాలు అనేది తీసుకుని ఉన్నారో అధిక మొత్తంలో ఫిర్యాదులు అనేది రావడంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది। దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి దర్యాప్తు చేపట్టబోతున్నట్టు వారైతే తెలియజేయడం జరిగింది। ఈ లోపల తప్పనిసరిగా బ్రాంచ్ మేనేజర్లు కొత్తగా రుణాలు ఇచ్చిన గ్రూపులను గుర్తించాలని రికార్డులు పరిశీలించి లోపాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సరిచేయాలని వారికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది। ఈ నెలలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది। ఇక ఈ నెలలో అమలు కాబోతున్న మరొక పథకం రేపటి రోజున జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ రేపటి రోజున తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది। ఈ పథకాన్ని రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పీజీ విద్యార్థులకు వసతి భోజన ఖర్చుల కోసం 20,000 రూపాయలు అనేది అందజేస్తుండగా ఇప్పటికే ఒక విడతకు సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది। ఇక రేపటి రోజున మిగతా విడతకు సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది। రేషన్ సరుకుల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే రేపటి నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది। ఈ రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆలస్యం అనేది అయిందని రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రేషన్ సరుకుల పంపిణీ యథావిధిగా జరుగుతుందని వారు అయితే తెలియజేయడం జరిగింది। అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇంకా ఎవరైనా సరే తీసుకోకపోయినట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా పెన్షన్కి సంబంధించిన డబ్బులు తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది। ఈ నెల మొదటి వారంలో 2 రోజుల పాటు సెలవులు అనేది రావడంతో మరొక 2 రోజులు అనేది పొడిగించి ఈ నెల 5వ తేదీతో ముగుస్తున్న యొక్క గడువును ఈ నెల 7వ తేదీ అంటే ఈ రోజు సాయంత్రం వరకు అయితే పొడిగించడం జరిగింది। పెన్షన్ల పంపిణీ ఈ రోజు సాయంత్రం వరకు అయితే యథావిధిగా అయితే జరుగుతుంది।